అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి। నాగూరు కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలలో జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి। వంగూరు మండలంలో పెద్ద ఎత్తున వేడుకల కార్యక్రమం చేపట్టారు। ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కేక్ కట్ చేసిన తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు పుట్టిన రోజు అయినా కూడా నేను సంతోషంగా లేను। నా మిత్రుడు తెలంగాణ ముద్దు బిడ్డ ఉద్యమకారుడు కళాకారుడు అయిన తమ్ముడు సాయిచందు లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్లిపోవడంతో మనకు ఎంతో బాధకరంగా ఉందని ఉద్వేగంతో ఎమ్మెల్యే బాలరాజు అన్నారు। అతి చిన్న వయసులో పెద్ద స్థాయికి ఎదిగి అనుకోకుండా గుండెపోటుతో మరణించడం మన గుండెల్లో కలిచివేసాయని వారు ఆవేదన చెందారు। మనమంతా అతని ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించాలని అక్కడ ఉన్న ప్రజలకు ఎమ్మెల్యే ఆదేశించారు। అక్కడ ఉన్న ప్రజలు విద్యార్థులు 2 నిమిషాలు మౌనం పాటించారు। అనంతరం నవీన మల్టీ స్పెషాలిటీ బృందంచే ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమమ్మ లాలూ యాదవ్, నాయకులు గణేష్ రావు, జిల్లా కోఆప్షన్ సభ్యులు హమీద్ శ్రీపతిరావు, సింగిల్ విండో చైర్మన్ సునీందర్ రెడ్డి, నరేంద్రరావు, మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, చారగుండ మండల నాయకులు గురవయ్య గౌడ్, యాతం శ్రీనివాస్, సిఐ రామకృష్ణ, వంగూరు ఎస్ఐ కురుమూర్తి, పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు। ఏదైతే బంగారు తెలంగాణగా ఈ రాష్ట్రం ఆవిర్భవించాలని యువత చట్టసభలో అడుగుపెట్టి ప్రజా సమస్యలు ప్రస్తావించాలని పరిష్కరించడానికి ప్రతి ఒక్కరు పూనుకోవాలనే కోరిక ఏదైతే సాయిచంద్కు ఉన్నదో ఆ సాయిచంద్ కోరికలను నెరవేర్చే విధంగా మనమంతా మరొక్కసారి ఉద్యమ స్ఫూర్తితో ప్రజాసేవకు పునరంకితమవుతూ ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకొని ఇప్పటికే 40 ఎకరాల మాగాని తెలంగాణ కావాలనే కాంక్ష నెరవేరింది। 1 కోటి ఎకరాలు కాదు 1 కోటి 30, 40, 50 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందించేటువంటి ప్రణాళికను ముఖ్యమంత్రి రచించారు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఆశయం అదేవిధంగా మిత్రుడు సాయిచంద్ కోరికలు నెరవేర్తాయని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నా తల్లి తండ్రి సమానులైనటువంటి నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళైనటువంటి మీ అందరికీ నేను వినమ్రంగా చేతులెత్తి నమస్కరిస్తూ దయచేసి ఎప్పుడైనా మన సహచర ఉద్యమకారులను లేదంటే మనతో పాటు కలిసి నివసిస్తున్నటువంటి వాళ్ళు బ్రతుకుతున్నటువంటి వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళు మనం ఎప్పుడైతే వాళ్ళను కోల్పోతామో ఆ సందర్భంగా మనము వాస్తవంగా ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవద్దు। కానీ నాకు తెలుసు కొంతమంది ఉద్యమకారులకు తెలుసు దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత। ఒకవేళ ఈ కార్యక్రమం హెల్త్ క్యాంప్ నిర్వహించేటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో చొరవ తీసుకున్నటువంటి వాళ్ళు ఈ మెడికల్ క్యాంప్కు నేను రాకపోతే నొచ్చుకునే ప్రమాదం ఉంటుంది। మనం ఏదో యాటలు కోసుకొని బీరు బిర్యానీలతో ఉన్న సెలబ్రేషన్స్ చేస్తలేము, అది మన ఆనవాయితీ కాదు, చేయబోము అట్లా। ఏదైనా ఎంత గొప్ప శుభ సందర్భమైనా బీఆర్ఎస్ ఉన్నటువంటి ఆనవాయితీ నాకున్నటువంటి ఆలోచన సెలబ్రేషన్స్ అనగానే తినడం తాగడం సంబరాల్లో మునిగిపోవడం కాదు, ఏదైనా నూతన ఉత్సాహంతోన ఏదో ఒక గొప్ప ఆలోచనతోన మనం ప్రజాసేవకు అదేవిధంగా మన జీవితాలను ఉద్ధరించుకునేటువంటి విషయంలో అంకిత భావంతో పనిచేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితిని నెలకొల్పి మీకు ఎంత ఉత్సాహం ఉన్నా ఎంత సంతోషం ఉన్నా అంతకంటే లోపల నాకు కూడా ఎక్కువనే ఉంటుంది, డబుల్ ఉంటుంది, కానీ దాంతో పొంగిపోకుండా ఇంకేం చేస్తే బాగుంటుందో దానిపైన దృష్టి కేంద్రీకరించి వెళ్ళాలనే ఆలోచన నాకున్నటువంటి కారణంగా మిమ్మల్ని నేను కొంత ఇబ్బందికి గురి చేస్తున్నట్టుగా నాకు బాగా అనిపిస్తూ ఉంది। కారణం కుడి ఎడమ భుజం లాంటి తెలంగాణకు ఈరోజు ముఖ్యమంత్రి ఆసిఫాబాద్ వెళ్తూ ఉన్నారు కోడు భూములకు పట్టాలని చెప్పిన కార్యక్రమం। ఆ జంగల్లో ఆ అటవీ ప్రాంతంలో ప్రజలు నాయకులతో కలిసి